హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు వెనస్ ఫుడ్స్. ఈరోజు మనం ఎంతో ఈజీగా పచ్చ అరటికాయ ఫ్రైని ఎలా చేసుకోవాలో ఈ వీడియోలో తెలుసుకుందాం. ఇలా చేసినట్లయితే చాలా త్వరగా చేసుకోవచ్చండి. ముందుగా మీరు కనుక మా ఛానల్ ఫస్ట్ టైం చూసినట్లయితే మరిన్ని నాన్న వీడియోల కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇప్పుడు తయారీ విధానం చూద్దాం. ముందుగా దీనికోసం పచ్చ అరటికాయని రెండు తీసుకున్నానండి. ఇప్పుడు వీటి మొత్తాన్ని మనం పైన చెక్క మొత్తాన్ని శుభ్రంగా తీసుకోవాలి. ఈ విధంగా తీసేసుకొని ఇప్పుడు వాటర్లో వేసుకోవాలండి. ఇది వాటర్లో మనకు ఉప్పు వేసి వేసుకుంటే మనకి ముక్కలు అనేది త్వరగా నల్లబడకుండా ఉంటాయి. ప్యాన్లో 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ అనేది హీట్ ఎక్కిన తర్వాత ఇందులోనే కొంచెం ఆవాలు, అలాగే కొంచెం జీలకర్ర, అలాగే కొంచెం శనగపప్పు వేసుకొని వీటి మొత్తాన్ని మనం వేయించుకోవాలి. ఇవి వేయించుకునేటప్పుడు మనం మంట అనేది లో ఫ్లేమ్లో పెట్టుకునే వేయించుకోవాలండి. ఎందుకంటే ఇవి త్వరగా వేగిపోతాయి కాబట్టి. ఈ విధంగా కొంచెం వేగిపోయిన తర్వాత ఇప్పుడు ఇందులోనే సన్నగా తరిగి పెట్టుకున్న ఆనియన్స్ ఒకటి కట్ చేసి వేసుకోవాలి. అలాగే కొంచెం పచ్చిమిర్చి వేసుకోవాలి. అలాగే కొంచెం కరివేపాకు కూడా వేసుకొని వీటి మొత్తాన్ని మనం బాగా వేయించుకోవాలి. ఈ మొత్తం ఇలా వేగిన తర్వాత ఇప్పుడు ఇందులో రుచికి సరిపడా సాల్ట్ వేసుకోవాలి. అలాగే చిటికెడు పసుపును కూడా యాడ్ చేసుకోవాలి. యాడ్ చేసిన తర్వాత ఈ మొత్తాన్ని కలుపుకోవాలి. ఇలా ఉప్పు అనేది కొంచెం ముందుగా వేయటం వల్ల ఆనియన్స్ అనేది త్వరగా మగ్గిపోతాయండి. ఇవి మొత్తం ఈ విధంగా మగ్గిపోయిన తర్వాత ఇప్పుడు ఇందులో మనం ముందుగా కట్ చేసుకునేటువంటి రా బనానా పీసెస్ని వేసేసుకోవాలి. ఈ విధంగా అరటికాయ ముక్కల్ని మొత్తం వేసేసుకున్న తర్వాత ఇవి మొత్తం కలిసేలాగా మనం బాగా కలుపుకోవాలి. మొత్తం కలుపుకున్న తర్వాత ఇప్పుడు మూత పెట్టి మనం మీడియం ఫ్లేమ్లో ఒక 5 నిమిషాల పాటు మనం ఉడికించుకోవాలి. 5 నిమిషాల తర్వాత చూసినట్లయితే మనకి 90% ఉడికిపోయి ఉంటుందండి ఫ్రై అనేది. ఇప్పుడు ఇందులో తగినంత కారం వేసుకోవాలి. అలాగే కొంచెం గరం మసాలా, అలాగే 1/2 టేబుల్ స్పూన్ ధనియాల పొడి, అలాగే 1/2 టేబుల్ స్పూన్ జీలకర్ర పొడి వేసుకోవాలి. వేసుకున్న తర్వాత మొత్తాన్ని కలిసేలాగా మనం కలుపుకోవాలి. మొత్తం వేగిపోయినాయి కాబట్టి మంటని లో ఫ్లేమ్లో పెట్టే మనం కలుపుకోవాలండి త్వరగా, ఎందుకంటే కారం అనేది మాడిపోతుంది. ఈ విధంగా మొత్తం అయిపోయిన తర్వాత కొంచెం కొత్తిమీరను చల్లుకుంటే అంతేనండి, ఎంతో టేస్టీగా ఉండే అరటికాయ ఫ్రై అనేది రెడీ అయిపోయింది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. మరిన్ని నాన్న వీడియోల కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు కూడా ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో కామెంట్ రూపంలో మాకు తెలియజేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.